వ్యూయర్స్, సుమన్ టీవీతో కలిసి వర్క్ చేయాలనుకుంటున్నారా? ఎక్స్పీరియన్స్ ఉన్న ఎస్ఈఓస్ కావాలి. స్క్రీన్ పైన కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించగలరు. థ్యాంక్ యూ. బాలీవుడ్కి 24 గంటల్లోనే మరో షాక్ తగిలింది. ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతి చెందిన కొద్ది గంటలకే లెజెండరీ హీరో రిషి కపూర్ గురువారం ఉదయం మృతి చెందారు. ఆయన వయస్సు 67 సంవత్సరాలు. ఆయన 2018 నుంచి క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్నారు. ఏడాది కాలంగా అమెరికాలో చికిత్స పొందుతున్న ఆయన తాజాగా ముంబైలోని రిలయన్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు భార్య నీతు కపూర్, పిల్లలు రిద్దిమా కపూర్ సాహ్ని, నటుడు రణబీర్ కపూర్. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉన్న రిషి కపూర్ ఏప్రిల్ 2 నుంచి తన ట్విట్టర్ ఖాతాలో ఏమీ పోస్ట్ చేయలేదు. భారతీయ సినిమా లెజెండరీ హీరో రిషి కపూర్ అనేక బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు. ఆయన చిత్ర నిర్మాత కూడా. 1970లో రాజ్ కపూర్ మేరా నామ్ జోకర్తో సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. హీరోగా ఆయన మొదటి చిత్రం 1973లో వచ్చిన బాబీ. ఈ సినిమాలో డింపుల్ కపాడియా కూడా నటించారు. 5 దశాబ్దాల కెరీర్లో కర్జ్, ఖేల్ ఖేల్ మే, అమర్ అక్బర్ ఆంథోనీ, లైలా మజ్ను, నాగిన్, సాగర్, హమ్ కిసిసే కమ్ నహీ చిత్రాల్లో ప్రముఖ పాత్రలు పోషించారు. అలాగే నహీం, చాందిని, దామిని, దో దూని చార్, దేదే ప్యార్ దే, అగ్నిపథ్ లాంటి సినిమాలతో ఆయన భారతీయ సినిమాకే ఖ్యాతి తెచ్చారు. బాల కళాకారుడిగా తొలి పాత్ర చేసినందుకు జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకున్నారు. 67 సంవత్సరాల రిషి 2.5 దశాబ్దాలుగా బాలీవుడ్లో తిరుగులేని స్టార్ హీరోగా రాణించారు. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఘనత ఆయన సొంతం చేసుకున్నారు. ఆయన జీవిత ప్రస్థానం విషయానికొస్తే 1952 సెప్టెంబర్ 4 ముంబైలో జన్మించిన రిషి కపూర్ తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న ఆయన ఆ సినిమాతో ఫిల్మ్ఫేర్ అవార్డును సొంతం చేసుకున్నారు. మేరా నామ్ జోకర్, బాబీ, జిందా దిల్, రాజా, అమర్ అక్బర్ ఆంటోనీ, సర్గం, పతి పత్ని ఔర్ ఓ, కర్జ్, కూలీ, దునియా, నగీనా, దూసరా ఆద్మీ చిత్రాలు ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. రిషి కపూర్కు భార్య నీతు కపూర్, కుమారుడు రణబీర్ కపూర్ ఉన్నారు. రిషి కపూర్ తన భార్య అయిన రీతు కపూర్ని 1980లో పెళ్లి చేసుకున్నారు. నటుడుగానే కాకుండా దర్శక నిర్మాతగా రాణించిన ఆయన పలు అవార్డులను సొంతం చేసుకున్నారు. ఇప్పట్లో మన తెలుగు స్టార్ హీరోలైన సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అమ్మాయిలు ఎంత పడి చేస్తున్నారో అప్పట్లో రిషి అంటే అంతగా మైమర్చిపోయేవారు. మొదటి సినిమాతోనే ఆయనకు లవర్ బాయ్ ఇమేజ్ వచ్చింది. ఇక రిషి అలనాటి మేటి బాలీవుడ్ నటుడైన రాజ్ కపూర్ 2వ తనయుడు. రిషి కపూర్ అలనాటి మేటి అందాల తార శ్రీదేవితో కూడా చాందిని సినిమాలో నటించారు. ఈ ఇద్దరి జంట తెర మీద కనిపిస్తే సినిమా సూపర్ డూపర్ హిట్టే. చాందిని సినిమాలో చాందిని ఓ మేరా చాందిని పాట సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సినిమాలో శ్రీదేవితో కలిసి ఆయన వేసిన స్టెప్పులు ఎప్పటికీ మరువలేం. ఇక బాబీ సినిమాను అప్పట్లో యువత ఎన్నిసార్లు చూశారో లెక్కే లేదు. అయితే రిషి కపూర్ ట్విట్టర్లో చురుగ్గా ఉండేవారు. సామాజిక రాజకీయ అంశాలపై ఆయన తనదైన శైలిలో స్పందించేవారు. అయితే ఆయన చివరిగా ఏప్రిల్ 2 ఓ ట్వీట్ చేశారు. కోవిడ్-19 పై యుద్ధం చేస్తున్న డాక్టర్లు, నర్సులు, పోలీసులపై దాడులకు నిరసనగా రిషి కపూర్ ట్వీట్ చేశారు. సోదర సోదరిమణులకు విజ్ఞప్తి చేస్తున్నాను, హింసను ప్రేరేపించవద్దు, రాళ్లు విసరడం, చంపడం వంటి చర్యలకు పాల్పడవద్దు. డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పోలీసులు తమ ప్రాణాలను పణంగా పెట్టి మనకు రక్షణ కల్పిస్తున్నారు. మనమందరం కలిసి కరోనా వైరస్ను విజయవంతంగా ఎదుర్కోవాలి అని రిషి కపూర్ ట్వీట్లో పేర్కొన్నారు.